डॉक्टर गारू स्वप्न गारी अड़ा ना वयस 30 संवसराल पेल 8 संवसराल इंका पिल लेर अच्छे ना थैराइड समस्या मंदलु वाड़तूने ना भर्तनी ओकसारी परीक्षलु चेयिंचुकोमंटे समस्या नीकुंदि नाकु लेदु अंटू हास्पिटल की वेल्लडं लेदु लोपं नालोनी उंडवच्चा नेनु इंका एमैना परीक्षलु चेयिंचुकोवाला दयचेसि सलहा इव्वंडि अनि अडुगुतुन्नारु స్వప్న గారు సో మ్యారేజ్ అయ్యి 8 ఇయర్స్ అయింది అని చెప్పేసి అంటున్నారు. సో ఎవరైనా కపుల్ మ్యారేజ్ అయిన తర్వాత 1 ఇయర్ మినిమం అంటే ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసి ప్రెగ్నెంట్ అవ్వకపోతే మనము అది ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కింద తీసుకుంటాం. సో ఇలా ప్రెగ్నెన్సీ ఇన్ని సంవత్సరాలైనా రాలేదు అంటే మీరు ఎవాల్యుయేషన్ చేసుకోవడం అనేది చాలా వరకు ఇంపార్టెంట్. ఎందుకంటే సో ఈ ఎవాల్యుయేషన్ చేసినప్పుడు ఏంటంటే ఇద్దరు పార్ట్నర్స్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి టెస్ట్లు చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు ఆల్రెడీ థైరాయిడ్ సమస్య ఉంది అని చెప్పేసి అంటున్నారు. సో హస్బెండ్ది కూడా సిమెన్ అనాలిసిస్ చేసుకోవడము, స్పెర్మ్ కౌంట్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవడము. సో మీ విషయానికి వస్తే మీరు కూడా ఎవాల్యుయేట్ చేసుకోవడము అంటే మీ హిస్టరీ తీసుకోండి, మీ పీరియడ్స్ ఎలా ఉన్నాయి, రెగ్యులర్గా ఉన్నాయా లేదా, కరెక్ట్ టైంకి పీరియడ్ వస్తుందా లేదా, రెగ్యులర్గా ఉందా, ఏమైనా పీసీఓడి ఇష్యూస్ ఉన్నాయా, ఇతరత మెడికల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, అంతకుముందు ఏమైనా సర్జరీస్ అవి అయ్యాయా అనేవి మీ హిస్టరీ తీసుకోవడము. అదే కాకుండా మిమ్మల్ని ఎగ్జామిన్ చేసి కొన్ని రకాల ఇన్వెస్టిగేషన్స్ అంటే బేసిక్ ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకోవడము, కొన్ని రకాల హార్మోన్ టెస్ట్ చేసుకోవడము, లేటెస్ట్ ఒక థైరాయిడ్ టెస్ట్ చేసుకోవడము. కొన్ని రకాల హార్మోన్స్ టెస్ట్ అనేవి మీకు అసలు ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా మీ పీరియడ్స్ టైంలో అనేది చూసుకోవడము, ఫాలిక్యులర్ ట్రాకింగ్ చేసుకోవడము, ఇవన్నీ చేయడం వల్ల ఎందుకు ప్రెగ్నెన్సీ రావట్లేదు, ఏదైనా దీంట్లో ఏదైనా కారణాలు ఉన్నాయా, గర్భసంచిలో ఏమైనా ప్రాబ్లం ఉందో, హార్మోన్స్లో ఏమైనా తేడా ఉందో తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మీ ఒక్కరిని ట్రీట్మెంట్ మీ ప్రాబ్లమ్ని ట్రీట్ చేయడం ద్వారా సొల్యూషన్ అనేది దొరకదండి. హస్బెండ్ని కూడా కంపల్సరీగా ఎవాల్యుయేట్ చేసి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉండి సెమెన్ కౌంట్ తక్కువంటే దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం, ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉంటే దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారానే మీ ఇద్దరికి సక్సెస్ఫుల్గా ప్రెగ్నెన్సీ రావడం అనేది జరుగుతుంది.